ఒక ముఖ్యమంత్రి మీద ఏ విధంగా దాడి జరుగుతుంది, అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మీద. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత సెక్యూరిటీ ఉన్నదండి, బందోబస్తు ఉన్నది. ఆ సెక్యూరిటీ రింగ్ ఉంటుంది ఆయన చుట్టూ ఎప్పుడూ కూడా. దానికి తోడు ఈ మధ్యకాలంలో ఆయన ప్రత్యేకంగా తన కోసం, తన కుటుంబం కోసం అని చెప్పి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని పెట్టుకున్నారు, SSG అని. ఇది ప్రధానమంత్రి గారికి ఉండేటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, అది SPG ప్రధానమంత్రి గారికి ఉండేది. అదే మోడల్లో, అదే నమూనాలో పెట్టుకున్నారు ఇక్కడ. అదే స్థాయిలో అంటే దాదాపు 400-500 మంది ప్రత్యేకంగా ట్రైనింగ్ అయినటువంటి కమాండోలు, వారికి ప్రత్యేక అధికారాలు, ముఖ్యమంత్రికి ప్రొక్సిమేట్ సెక్యూరిటీ అని కూడా అన్నారు దాన్ని. ఆయన సమీపంలో ఎవరు దరిదాపులకు కూడా రాకుండా చూసుకునేటువంటి బాధ్యత వీరిదన్నమాట. మామూలు పోలీసులు ఎలాగో ఉంటారండి, 100 కొద్ది ఉంటారు మామూలు పోలీసులు ఆయన బయటకు వస్తే. వారు కాకుండా ఓన్లీ ముఖ్యమంత్రి సెక్యూరిటీ అనేటువంటి ఫుల్ టైం జాబ్ ఉన్నటువంటి వారు 400 మంది కమాండోల్ని, వారిని ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకున్నారు. దానికోసం ఒక చట్టాన్ని లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో చేశారు. ఆ ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ రంగంలోకి దించారు. మీరు ఈ మధ్యకాలంలో చూసుకుంటారు, ఒక మన బ్లాక్ క్యాట్ కమాండోస్ మాదిరిగా డ్రెస్సులు వేసుకుంటున్నారు వాళ్ళు కూడా. చట్టబద్ధంగా వాళ్ళకి చాలా అధికారాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళని కాల్ చేసేటువంటి అధికారం కూడా వాళ్ళకు ఉన్నది. అంతేకాదు, ఒకడ కాల్ చేసినా, ఏదైనా చర్య తీసుకున్నా, షూట్ చేసినా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు అని కూడా చట్టంలో పెట్టారు అని గతంలో కూడా చెప్పాను నేను. అంత పటిష్టమైన చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సెక్యూరిటీ కోసం పెట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా తీవ్రమైన సెక్యూరిటీలో వెళ్తున్నారనే విషయం తెలుసు. ఎంత తీవ్రమైన సెక్యూరిటీ ఉందంటే ఆయనకి, ఏ స్థాయిలో భద్రత ఉన్నదంటే, ఆయన బుల్లెట్ ప్రూఫ్ బస్సు పెట్టారు. మామూలు బస్సు కాదు అది. ఆ బస్సులో ఆయన తిరుగుతుంటే ఎవరైనా షూట్ చేసినా కూడా ఏమీ కాదు. అది కాకుండా ఆయన బస్సులో నుంచి చాలా రేర్గా బయటకు వస్తారు. ఓన్లీ మేమంతా సిద్ధం అనేటువంటి సభ ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అక్కడే బయటకు వస్తారు. అదర్వైజ్ బస్సులో కూర్చొని ఆ ఫ్రంట్ గ్లాసెస్ ఉంటాయి కాబట్టి అందులో నుంచి ఆయన అభివాదం చేస్తారు, చిరునవ్వులు చిందిస్తారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడైనా బయటకు వస్తే, ఇంత ముందు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, అన్ని చోట్ల కూడా మీకు మీడియన్ ఉంటుంది రోడ్డుకి, రోడ్ డివైడర్ అంటాం కదా, దాని మీద చెట్లు ఉండటానికి కూడా వీల్లేదు, పక్కన కూడా చెట్లు ఉండటానికి వీల్లేదు అని చెప్పి చెట్లు కొట్టేస్తున్నారు ఆయన వచ్చినప్పుడు. ఆయనకి ఎటువంటి మరి ప్రమాదం జరగకుండా అన్నమాట. ఆ మొత్తం రూట్ అంతా కూడా షాపులు ఇట్లాంటివి ఉంటే, స్కూల్స్ ఉంటే అన్నింటినీ కూడా ముంచేస్తున్నారు. ఆ రోజు హాలిడే, అందరికీ క్లోజ్ చేయాలి, బంద్ చేయాలి అందరూ. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానికి చాలా వార్తలు కూడా వచ్చినాయి ఈ స్థాయిలో. అసలు దాదాపుగా ఏ ముఖ్యమంత్రికి కూడా ఇంత భద్రత, ఇంత వ్యవహారం చేయడం లేదని. నిన్న కూడా ఆయన విజయవాడ వస్తున్నారని చెప్పి ఒక వార్త వచ్చిందండి. ఏమిటంటే, నిన్న విజయవాడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నారు సమత సైనిక దళ అనేవాళ్ళు. ప్రెస్ క్లబ్లోనండి, బయట బహిరంగ సభ కాదు, ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్. అది విషయం ఏంటంటే, ఏపీలో దళితులపై దాడులు, దళిత పథకాల రద్దుపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నారట. అయితే సీఎం గారు బస్సు యాత్ర ఉన్నది కాబట్టి విజయవాడ చుట్టుపక్కల, ఆయన విజయవాడ లోపల కూడా రారు. ఆయన చాలా చోట్ల తిరిగి చివరికి గుడివాడలో అనుకుంటాను సభ. అది అక్కడ యాక్చువల్గా ప్లాను. అయితే సీఎం గారు విజయవాడ యాత్ర ఉన్నది కాబట్టి అసలు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా వీల్లేదు అని చెప్పి పోలీసులు అక్కడికి వచ్చి హడావుడి చేసి ప్రెస్ క్లబ్ నిర్వాహకులను కూడా హెచ్చరించారు. ప్రెస్ మీట్లు ఏమి పెట్టడానికి వీల్లేదు అని చెప్పారని చెప్పి నిన్న వార్త వచ్చిందండి. అంత సెక్యూరిటీ ఉన్నదన్నమాట. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఇంత సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఈ విధంగా అసలు రాయి వేయడం అనే ఘటన ఎలా జరిగింది? ఇది ఎవరి వైఫల్యం? ఇది ఖచ్చితంగా విజయవాడ నగర పోలీసుల వైఫల్యం, అక్కడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతి రాణా టాటా గారి వైఫల్యం, రాష్ట్ర DGPగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి వైఫల్యం. కాబట్టి అక్కడి నుంచే చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాలి, తీసుకుంటే. ఎందుకంటే దీని మీద జాతీయ ఎన్నికల కమిషన్ కూడా రెస్పాండ్ అయిందని ఎక్కడో చూశాను. ఈ ఘటన మీద పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు, ఇవన్నీ మామూలుగానే జరుగుతాయండి. విజయవాడ సిపిని నివేదిక కోరిన రాష్ట్ర DGP కార్యాలయం. ఏమైనప్పటికీ బాధ్యులు రాష్ట్రంలో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, వాళ్ళదే బాధ్యత ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ. ఎందుకు చేశారు ఈ విధంగానే? ఇక ఇక్కడ కొన్ని 2 వీడియోస్ చూద్దామండి. ఈ 2 వీడియోస్ చూస్తే మనకి ఈ ఘటన గురించి కొంత అర్థం అవుతుంది. ఇందులో ఏమిటంటే, ఒకటి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గజమాల ఈ మధ్య వేస్తున్నారు అందరు రాజకీయ నాయకులకి, అదొక ఫ్యాషన్ అయిపోయింది. అదేమో చాలా భారీగా ఉంటుందండి. ఎంత భారీగా ఉంటుందంటే అది వచ్చి కొట్టుకుంటే పడిపోతారేమో వాళ్ళు అన్నట్టుగా ఆ స్థాయిలో ఉంటాయి. వాటిని క్రేన్లు పెట్టి మరీ వేస్తారు, ఎందుకంటే అవి మనుషులు మోయలేరు వాటిని. ఒకవేళ దాన్ని క్రేన్ నుంచి కనుక వాళ్ళ మెడలకు వేసేస్తే వాళ్ళు పడిపోతారు, అంత బరువు ఉంటాయి.
అది వేయకుండా ఓన్లీ అట్లా తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ తీసేస్తున్నారు ఆ క్రేన్ల ద్వారా. సో నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటువంటి గజమాల ఒకటి వేశారు. వేసినప్పుడు యాక్చువల్గా ఈ గజమాల పెద్దది కాబట్టి ఇంత లావు ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటి అది తగిలితే కొంచెం దెబ్బతగులుతుంది, కనీసం ఒత్తిడి ఉంటుంది ఫేస్ మీద. అలా నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తగిలినట్టు ఆయన కంటి మీద అట్లా చేయి పెట్టుకోవటం అనేది కనిపించిందండి. ఫస్ట్ ఆ వీడియో చూద్దాం మనం. సో క్లియర్గా ఆ గజమాల వేసినప్పుడే దెబ్బ తగిలినట్టుగా నుదుటి మీద ఆయన కొంచెం కుదేలైనట్టుగా కనిపించిందండి విజువల్ క్లియర్గా. అంతా చుట్టూ అందరూ రావటం, ఎవరో వచ్చి హ్యాండ్ కర్చీఫ్ తోటి కొంచెం అద్దటం ఇట్లాంటివన్నీ జరిగినాయి. కాబట్టి గజమాల వేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఏదో తగిలింది అక్కడ దెబ్బ. ఆ తర్వాత యాక్చువల్గా రాయి వేసిన ఘటన మళ్ళీ ఇంకోటి చూడండి, ఇది ఇంకొక వీడియో. సో ఈ వీడియోలో క్లియర్గా ఒక రాయి లాంటిది ఏదో అలా రావడం కనిపించిందండి ఇందులో, క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో. సో ఇక్కడ రెండు ఘటనలు జరిగినట్టే కనిపిస్తుంది. ఒకటి గజమాల వేసినప్పుడు ఆయనకి దెబ్బ తగిలింది, ఆ తర్వాత రాయి విసిరారు. రాయి విసిరినప్పుడు ఎంత దెబ్బ తగిలింది ఏమిటి అనేది మాత్రం లేదు ఇందులో, ఈ వీడియోలో కనిపించట్లా మనకి. అది ఇక్కడ ఆశ్చర్యం, అంటే రాయి విసరడం వల్ల ఈ దెబ్బ తగిలిందా లేదు గజమాల వేసేటప్పుడే తగిలిందా అనేది ఇప్పుడు ఇది చూస్తే అనుమానం వస్తుందండి. తగిలినప్పుడు మాత్రం కాసేపు ఆయన కొంచెం గందరగోళ పడ్డాడు అనుకోకుండా తగిలిన దెబ్బకి అనేది క్లియర్గా కనిపిస్తోంది. కాబట్టి దీని లోతుల్లోకి వెళ్ళి దీని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఆ దెబ్బ గజమాల వల్ల తగిలిందా లేదు రాయి వేయడం వల్ల తగిలిందా, ఈ రాయి వేయడాన్ని హత్యాయత్నం కింద చూడవచ్చా లేదు, గతంలో వైజాగ్ ఘటనను ఏ విధంగా అయితే రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారో అదేవిధంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి ఈ స్థాయిలో ప్రచారం చేస్తున్నారా హత్యాయత్నం అని. స్వయంగా ఆయన మీడియాలోనే హత్యాయత్నం అనేటువంటి పెద్ద మరి ఏనుగంత అక్షరాలతో రాశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు దీని మీద ఇంపార్షియల్ అండ్ అన్బయాస్డ్ ఎంక్వైరీ చేయాలి అని చెప్పి రాశారండి. అది చేయాలి, ఖచ్చితంగా అవసరం అది. అయితే అదే సమయంలో తెలుగుదేశం పార్టీ వారు దీన్ని కొంచెం అపహాస్యం చేస్తూ ట్వీట్లు పెట్టారు. ఏమిటి ట్వీట్లు? కోడికత్తి కమల్ హాసన్ ఇస్ బ్యాక్ అని చెప్పి, దెబ్బ తగిలిందని నటించబోయే ముందు కెమెరా ముందు నటించేటప్పుడు అని ఏదో పెట్టారు వీళ్ళు. సరే మన రాజకీయాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి సహజంగానే వాళ్ళటూ వీళ్ళటూ ఇట్లా పెట్టారు. కింజరపు అచ్చెన్నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, కోడికత్తి డ్రామా 2.0 వెర్షన్ గులకరాయి దాడి. వీళ్ళు ఏమంటారంటే ఇందులో కీలకమైన పాయింట్ అచ్చెన్నాయుడు గారు చెప్పేది, యాక్చువల్గా మనకు విజువల్స్లో కూడా కనిపించిందండి, అది కరెంటు లేకపోవడం. ముఖ్యమంత్రి ఆ రోడ్డు మీద వెళ్తుంటే కరెంటు లేకపోవడం అనేది మామూలు విషయం అండి. ముఖ్యమంత్రి పర్యటన జరుగుతుంటే కరెంటు తీసేయడం ముందుగా వేసుకున్న పథకంలో భాగం కాదా? ముఖ్యమంత్రి గారు వెళ్తుంటే విజయవాడ లాంటి చోట్ల సింగనగర్ అనే ప్రాంతంలో రోడ్డు మీద కరెంటు లేకపోవడం ఏంటి, అంతా చీకటిగా ఉండటం ఏంటి అనేది ఒకటి. రెండవది నెల్లూరు జిల్లా అనుకుంటాను, అంగళ్ళులో లేదా చిత్తూరు జిల్లా అంగళ్ళు అనే ప్రాంతంలో కొన్ని వందలాది మంది రోడ్డు మీదకి వచ్చి చాలా గొడవలు ఘర్షణల వాతావరణం క్రియేట్ అయింది ఆయన చుట్టుపక్కల.
అది చూస్తే ఎవరికైనా కూడా ఏదైనా జరగవచ్చు అనేటువంటి భావన కలిగింది. ఇక్కడ అటువంటిది ఏమీ లేదు, జస్ట్ ఒక చిన్న రాయి విసిరినట్టుగా కనిపిస్తుంది ఆ వీడియోలో. కానీ దీనినేమో అంత భారీ స్థాయిలో ప్రొజెక్ట్ చేయటము, చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతిలోనేమో రాళ్ళు చెప్పులు విసిరేస్తే అది ప్రజల నిరసన తెలపటం, తెలిపేటువంటి హక్కులో భాగము అని అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు అనడము, అవన్నీ మనకు తెలుసు. సరే ఆ మాట ఇప్పుడు మనం అనలేము, కానీ అది అట్లా నిరసన తెలపటం ప్రజల హక్కు అనేది, అది నిరసన తెలపటం కాదు, రాయి విసరటం అనేది ఒక ఆకతాయి పని, దానికి ఖచ్చితంగా అది నేరము, దాని శిక్ష ఉండాలి, అందులో ఏం డౌట్ లేదు. మూడవది, అసలు ఈ ఘటన జరిగిన విధానం గురించి కూలంకషంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ వీడియోలు చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, గజమాలు వేసుకునేటప్పుడే ఆయనకి నుదుటి మీద దెబ్బ తగిలినట్టుగా, ఆయన చాలా ఇబ్బంది పడినట్టుగా చాలాసేపు కనిపించింది. వేరేజ్ రాయి విసిరారు అని చెప్పినటువంటి వీడియోలో మాత్రం ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఏదో విసిరినట్టుగా, అది రాయో మరొకటో కూడా తెలియదు మనకి, కనిపించింది. సాధారణంగా పూలు ఇట్లాంటివన్నీ విసరటం అనేది గత చాలా కాలంగా చూస్తున్నాం, అందరి యాత్రల్లో, జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలో, చంద్రబాబు నాయుడు గారి యాత్రల్లో, లోకేష్ గారి యాత్రలో, అన్ని చోట్ల జరిగింది అది. ఇతర నాయకులు ఎవరైనా సరే పాదయాత్ర కానీ ఓపెన్ టాప్ జీపులో కానీ వెళ్ళేటప్పుడు ఇటువంటివి జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రొజెక్ట్ చేసుకోవడం అంటే తన సొంత పత్రికలో హత్యాయత్నం అని స్పష్టంగా రాసుకోవడం అంటే ఇది అంత నమ్మదగిన విషయంగా లేదు. అందువల్ల ఖచ్చితంగా దీనిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు స్థాయిలో దీని మీద విచారణ జరపాలి. అదేవిధంగా వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మాత్రమే విచారణ జరపాలి దీని మీద. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, రాష్ట్ర పోలీసుల వైఫల్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి వాళ్ళనే విచారణ చేయమంటే నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ ఏజెన్సీస్, ఏసీబీఐ లాంటి వారు, ఎందుకంటే గతంలో కోడికత్తి కేసుని ఎన్ఐఏ వారికి ఇచ్చారు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారికి, అట్లా సీబీఐ వారికి ఇస్తే ఇందులో వాస్తవాలు పూర్తిగా తెలుస్తాయి.